ముగింపులే నిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపులే నిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నీ సీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నీ సీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా ఎలా పడతాయి అని చెప్తే
పరిస్థితులు వేరు వేరు నా అన్నదమ్ములు కూడా కలిసి ఉండటం లేరు కానీ గ్రామంలో ఈరోజు ఇటువంటి మంచి వాతావరణం వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టాలన్నమాట. ఈరోజు అశోక్ రెడ్డి గారు తర్వాత సర్పంచ్ లక్ష్మీదేవమ్మ గారు ఇద్దరు చాలా సౌమ్యులు మంచి వాళ్ళు ఇద్దరు కలిసి ఇప్పుడు కార్యక్రమాన్ని నడిపిస్తున్నారంటే ఇది చాలా గొప్ప విషయం. ఇద్దరు అంటే ఇప్పుడు ఎన్నో విషయాలు వీళ్ళు చాలా చెప్పినారు, ఇంకా చెప్పేటి కూడా ఏం లేవు. కానీ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున వీళ్ళిద్దరు కలిసి కట్టుగా చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టారు. సార్ ఎంతమంది కలెక్టర్లు వచ్చినా మా కలెక్టరేట్ లో మా లెటర్ పేర్లు గ్రామ పంచాయతీ నుంచి మండల పరిషత్ నుంచి దాని నుంచి మళ్ళీ రిప్లై కూడా రావడం లేదు. మేము అన్ని ప్రయత్నాలు చేసినప్పుడు మీరు మాట్లాడారు. ఒక్క విషయం కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంట. ఈ ఇండ్లు ఎప్పుడో కడుతుంటే మీరు కొట్లాడు, మీరు కొట్లాడు రాదు. ఈ బిల్డింగ్ కూడా కట్టలే, ఇది కూడా అదే ఇది కూడా పెండింగ్ ఉండే. ఇప్పుడు అందరూ బాగున్నాము, ముందు పోతాము, తెచ్చుకుందాం. ఇంకా గతం గత. అవును సార్, మా వంతు ప్రయత్నం మేము చేసినాం. ఇప్పుడు మీ దగ్గర మా ప్రయత్నం అంతా మేము ఏం చేయాలనేది చేసినాము. ఇప్పుడు మీరు ఎట్లా చేద్దాం అనే దాన్ని బట్టి అదే నేను చెప్తాను ఎట్లా పోవాలనేది. ఇప్పుడు మనం కలెక్టర్కి ఇవ్వాల, ఓటుకు 2 సార్లు తిరగాల, మినిస్టర్ వచ్చినప్పుడు మినిస్టర్ కి ఇవ్వాలి, నేను వచ్చినప్పుడు నాకు ఇవ్వాలా, మేము అందరం కలిసి అట్లా కాదు. దీనికి చిన్న అసెంబ్లీ అవసరం లేదు. ఇది ఇంత ఇక్కడ అయిపోయేదాన్ని మనం అంత దూరం కూడా వద్దు. దీన్ని ప్రభుత్వం నుంచి వచ్చేటట్లా మనం చేసుకోవాలి. లేదు సార్, మీరు మా గ్రామ ప్రజలందరికీ రోజు ఒక టైం ఇస్తే మా గ్రామ ప్రజలందరి తరఫున మేము వస్తాం మీ ఆఫీస్కి. మీరు కలెక్టరేట్ తీసుకెళ్తారా, ఒక దగ్గరికి తీసుకెళ్తారా, మరి హైదరాబాద్ ఏ తీసుకువస్తారా, ఎక్కడైనా తీసుకోండి. మాకంటూ ఒక కన్క్లూజన్ ఇచ్చేసి మాకు అదొక క్లారిటీ ఇవ్వండి. తప్పకుండా ఈ గ్రామానికి నేను ముందే రికమెండ్ చేసిన ఇక్కడ ఇది ఏ అలంపూర్కు శాంక్షన్ అయినవి, శాంతినగర్కు శాంక్షన్ అయినవి, ఐజక్ శాంక్షన్ అయినవి, కానీ గ్రామాలకు ఎక్కడ కావాలా దీనికి రాసినాను, రికమెండ్ చేసినాను ఇక్కడ కావాలా. ఎందుకంటే ఇక్కడ ప్రజలు మొత్తం మునిగిపోయింది, హిందువులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంకా టెంట్లలోనే ఉన్నారు అని చెప్పి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతున్నా. ఎందుకంటే మరి ఎందుకు లేటా చెప్తున్నావు కానీ, బాగానే చెప్తున్నావు కానీ ఎందుకు లేటా అని అడుగుతారు. మీరు దరిద్రం వాడు సముద్రంలో మునిగితే వాడు ఆకాశం అంత తెలియదు, ఇది సముద్రం లోతు తెలియదు, ఆకాశం అంతే తెలియదు, ఎక్కడ పోతుంది తెలియదు. సముద్రం లేకుండా ఎంత లోతు పోయినా దాని ఎండే తెలియదు, ఆఖరి ఎంత వరుసకుందో తెలియదు. అట్లా వాడు ఎవడో కష్టపడి ఎంతో కష్టపడి సముద్రంలో మునిగితే దురదృష్టవంతుడు వాడు. సముద్రం అడగకపోతే ముత్యాలు దొరకాల, ముత్యాలు దొరక వాడికి గవ్వలు దొరుకుతాయి. గట్లనే మన పరిస్థితిలో మనం ఎంతో కష్టపడుతున్నాం, మీరు కష్టపడుతున్నారు, నేను కష్టపడుతున్నా, కానీ మనకు రాలేదు. ఎందుకు రాలేదు? కరోనా. కరోనా విషయం తెలుసు, ఇది భయంకరమైనటువంటి జబ్బు. అటువంటి పరిస్థితిలో దాదాపు మనకు దరిద్రం ఏమొచ్చింది, కరోనా నుంచి దరిద్రం వచ్చి 1,00,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి నష్టం వచ్చింది, 1,00,000 కోట్ల రూపాయలు. అందుకొరకే కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచమే అమెరికా లాంటి దేశం, ధనవంతమైనటువంటి దేశం, ఏది తక్కువ ఉండదు. ఇంగ్లాండ్ కూడా అటువంటి దేశమే, అయినా కూడా ఈ కరోనా నుంచి అది కూడా కుదేలైపోయింది. భారతదేశం కూడా అదే పరిస్థితి ఉంది. కానీ తెలంగాణలో ఇటువంటి కష్ట పరిస్థితుల్లో, ఇబ్బంది పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి ఏ స్కీమ్ కూడా బంద్ చేయలేదు. కళ్యాణ లక్ష్మి బంద్ చేసినాడా? బంద్ చేయలేదు.